సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ డ్రెస్సులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ఇచ్చే వసతులను వినియోగించుకోవాలని, మధ్యాహ్నం సనభోజనం కానీ ఉచిత స్కూల్ దుస్తులు ఇలాంటి ఎన్నో విద్యార్థులకు అందిస్తున్నారని, ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా చదివి ప్రభుత్వ పాఠశాలల పేరు నిలబెట్టాలని తెలిపారు. విద్యార్థులకు ఉపాధ్యాయుల తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉంటుందని, ముఖ్యంగా విద్యార్థులు క్రమశిక్షణతో మార్కులు ఎక్కువగా వస్తాయని అన్నారు. పెద్దపీట వేసి ఈరోజు పంపిణీ చేస్తున్న యూనిఫామ్, రెండు జతల యూనిఫాము, సన్నబియ్యం భోజనం, నాణ్యమైన భోజనం, ఈరోజు బుక్స్, నోట్బుక్స్, ఇవన్నీ గతంలో మేగిట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో మన ప్రాంతం ఏ విధంగా నష్టపోయిందో మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. రిజల్ట్ చూస్తే చక్కగా ప్రభుత్వ పాఠశాలలో రిజల్ట్, ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వానికి జవాబుదారిగా ఈరోజు ప్రైవేట్ పాఠశాలను గొగ్గోలు పెట్టే పరిస్థితులలో ప్రభుత్వ పాఠశాల రిజల్ట్ అట్లా వస్తా ఉంది. దాన్ని మీరు దయచేసి ఇక్కడ చూస్తా ఉంటే కొద్దిగా ప్రైమరీ స్కూల్లో 30% ఆబ్సెంటిజం ఉంది, ఇక్కడ 20% ఆబ్సెంటిజం ఇక్కడ ఉన్నారు. పేరెంట్స్ మోటివేట్ చేయండి, పేరెంట్స్ మీటింగ్ పెట్టండి, వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. వచ్చిన అటెండెన్స్ తీసుకొని మేము టైం గడిపి అవతలమైపోతున్నారు. టీచర్స్ రోల్ ఎక్కువ ఉండాలి, తల్లిదండ్రులు రోల్ చేయాలి. 10 గంటలు మీ దగ్గర ఉంటారు, తిని పడుకునే తల్లిదండ్రులు కాదు, మీరే తల్లిదండ్రులుగా మీ తల్లిదండ్రులు రోల్ చేసి దీన్ని ముందుకు తీసుకపోతే మీకు మంచి పేరు వస్తుంది. వారి విద్యావంతులు బుద్ధిమంతులై మన ప్రాంతానికి, మనకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఉపయోగపడే రీతిలో వారు ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పసికందులు ఇనుప ముద్దెట్టడం వాళ్ళట్ల, ఆ ఇనుప ముద్ద, కమ్మరి, కుమ్మరి ఎటువంటి వస్తువులు తయారు చేసినా వాళ్ళ చేతులు ఉంటాయి, అటువంటి రోల్ మీది. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ బొమ్మ చేయకుండా వారికి సరైన రీతిలో క్రమశిక్షణగా, డిసిప్లిన్ గా మీరిట ఈ ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర గాని, ఆట మైదానంలో గాని, పాఠశాల క్లాస్ రూమ్ లో గాని క్రమశిక్షణ అనేది ముఖ్యం, డిసిప్లిన్ అనేది ముఖ్యం, ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. క్రమశిక్షణ అనేది ఉన్నత శిఖరాలకు అందిస్తుంది. మీ టీచర్ దగ్గర మీ ప్రవర్తన, మీ క్రమశిక్షణ మార్కులు, బోనస్ మార్కులు పడతాయి. మీ దగ్గర రిజోర్ ఉంటాయి, వాళ్ళ దగ్గర మీ టీచర్ దగ్గర రిజోర్ ఉంటాయి. స్టడీలో కొద్దిగా ఎందుకైనా క్రమశిక్షణ విద్యార్థి ఎదగగలుగుతా అని చెప్పి ఆ బోనస్ మార్కులు యాడ్ చేసి ముందుకు పంపుతా ఉంటుంది మీరు, కరెక్టా కదా? అందరూ చక్కగా బుద్ధిగా స్పోర్ట్స్ లో రానివ్వాలి. మంచి మైదానం ఉన్నది, కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, ఖోఖో, రన్నింగ్ మీకు మక్కువ ఉన్న గేమ్లో రానివ్వాలి. ఫిజికల్ గా ఫిట్నెస్ గా ఉన్నప్పుడే నువ్వు డాక్టర్ అయ్యి ఓ సైంటిస్ట్ అయ్యి నువ్వు ఫిజికల్ లేకపోతే వేస్ట్ చదువు. బాడీలో స్ట్రెంత్, నెత్తిలో గుర్ర ఉన్నా కానీ బాడీలో స్ట్రెంత్ లేకపోతే ఏం చేస్తావు? ఫిజికల్ గా ఉండాలి ఫస్ట్, ఫిట్నెస్ గా. చదువుతో పాటు స్పోర్ట్స్ రానివ్వాలి. అది రాణించినప్పుడే మీరు ముందుకు ఎదగగలుగుతారు.